పవన్ కళ్యాణ్ ప్రచార జోరును పెంచారు. అనకాపల్లి జిల్లాలో ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ దగ్గర వారాహి విజయ భేరి సభను నిర్వహించబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. హెలీప్యాడ్ నుంచి బహిరంగ సభ వరకు పవన్ కళ్యాణ్ బైక్ ర్యాలీతో అక్కడికి చేరుకుంటారు. రేపు ఎలమంచిలో పవన్ ప్రచారం ఉంటుంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 3 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచార హోరును ఉధృతం చేశారు, ప్రచారాన్ని పెంచారు. ఈరోజు బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బైక్ ర్యాలీ కూడా ఉంటుంది. ఒకసారి బహిరంగ సభ ఏర్పాట్లు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం మనం చూసుకోవచ్చు, పూర్తిగా జాతీయ రహదారి పక్కన హెలిప్యాడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు అయితే చూసుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసేస్తూ చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 3:30కి హెలిప్యాడ్కి చేరుకొని ఇక్కడ నుంచి అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద భారీ వారాహి వాహనంలో వెళ్తూ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, మొదటిసారి ఎన్నికల ముందుగా అనకాపల్లి రావడంతో పూర్తిగా ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ ఒక ఉత్సాహ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన కార్యకర్తలు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు అనకాపల్లి పర్యటన పవన్ కళ్యాణ్ గారికి? ఈరోజు అనకాపల్లిలో జరగబోయే వారాహి విజయ భేరి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరగబోతోంది. ప్రత్యర్థుల గుండెల్లో ఖచ్చితంగా ఒక భయాన్ని సభదార కూడా పుట్టించబోతున్నాం. రాష్ట్రంలో పిఠాపురం తర్వాత, మరి ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరగబోయే సభ ద్వారా అనకాపల్లి ప్రాంతీయ సమస్యల్ని స్పృశించడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతా ఉన్నారు. వీటి ద్వారా ఇక్కడున్న ప్రజలకు ఒక స్పష్టమైన ఎజెండాని, జనసేన పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న ఎజెండాని వాళ్ళకి తెలియజేయడం కూడా ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఈరోజు జరగబోయేటటువంటి ఈ అశేషమైనటువంటి ఈ రోడ్ షో మరియు ఈ బహిరంగ సభలో ప్రజానీకం కూడా చాలా ఎక్కువగా పాల్గొనబోతా ఉన్నారు. ఉమ్మడి పార్టీల కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహవంతంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాల్గొబోతున్నారు. ఈరోజు సభ అయితే మట్టుకు చాలా అద్భుతంగా జరగబోతోంది. అంటే అనకాపల్లి ఏం ప్రసంగించున్నారు, ప్రజలు కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కొంతల రామకృష్ణ గారు అభ్యర్థిగా నిలబెట్టడం, అలాగే కూటమి కూడా సపోర్ట్ చేయడం, ఏ విధంగా చూస్తారు దాన్ని? ఖచ్చితంగా అనకాపల్లి ప్రధానంగా ఉన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడనున్నారు. ఇది ఈరోజు కొత్త కాదు. గతంలో 2018లో పోరాట యాత్రలో భాగంగా అనకాపల్లి వచ్చినప్పుడు ప్రాంతీయ సమస్యల మీద మాట్లాడడంతో కాకుండా షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం చేత అప్పట్లోనే 30 కోట్ల రూపాయలు కేటాయించేలా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి గతంలోనే ఈ దిగువ ఏడాది చూసుకుంటే విస్సనపేట భూకంపకోణం మీద కూడా పవన్ కళ్యాణ్ గలమెత్తి విస్సనపేట కూడా రావడం జరిగింది. అనకాపల్లిలో ఉండేటువంటి ప్రతి సమస్య మీద కూడా ఆయన చాలా స్పష్ఫుటంగా కూడా స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్యల మీద, అన్నిటి మీద కూడా ఆయన మాట్లాడతారు. ఇక్కడ జనసేన పార్టీకి ఉన్నటువంటి ఎజెండా, అనకాపల్లి అభివృద్ధికి మాకున్న ధ్యేయాన్ని ఆయన కొనతాల రామకృష్ణ గారితో పాటు కలిపి ఈరోజు చెప్పబోతున్నారు జనం అందరికీ కూడా. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూసుకోవచ్చు పిఠాపురంలో ఓడించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఏ విధంగా దీన్ని? అది ఈసారి జరగదండి. 2019 ఎన్నికల్లో మీ స్క్రిప్ట్ అయిపోయింది. ఆ స్క్రిప్ట్నే ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఓటుకు 100,000 అంటున్నారు, బుల్లెట్ బైకులు అంటున్నారు. ఎన్నిచ్చినా కూడా ఈసారి జనం కూటమి వైపే ఉన్నారు. కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. వైసీపీ ఫ్యాన్ సర్వీస్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే బేరింగ్ కాలిపోయింది. ఇంకా అది పనిచేయని ఫ్యాన్. అది చెనాపప్పులోకి మాకు ఉత్తరాంధ్రలో ఇక్కడ ఇంటింటికి చెనాపప్పు కోసం వస్తారు. పాత సామాన్లు ఇస్తే చెనాపప్పు ఇస్తారు. ఈరోజు వైసీపీ పరిస్థితి కూడా అంతే. అది ఒక పాత సామాన్లు స్టోర్ లాంటిది, అది ఎక్స్పైర్ అయిపోయింది. వస్తారు హెలిపాడ్ వద్దకు పవన్ కళ్యాణ్? ఇక్కడికి దాదాపుగా 3:30కి పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్ షో ద్వారా 4 రోడ్ జంక్షన్కి చేరుకుంటారు. పూర్తిగా చూడొచ్చు జనసేన కార్యకర్తలు కానీ నేతలు కానీ చెప్తున్నారు, పూర్తిగా 3:30కి అనకాపల్లి హెలిప్యాడ్ వద్ద చేరుకుని ఇక్కడ నుంచి భారీగా వారాహి వెహికల్తో అయితే 4 రోడ్ల వరకు వెళ్తారు. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ 3 కార్యకర్తలు అభిమానులతో 4 రోడ్ల నుంచి బైక్ ర్యాలీ భారీ స్థాయిలో జరపనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వరకు ఈ సభను జరుగుతుండటంతో ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నాయుడు, ఆర్టీవీ, అనకాపల్లి నుంచి.